తెలంగాణ ప్రభుత్వం వస్తే తమకు డబుల్ బెడ్రూమ్లు వస్తాయి, మా బతుకులు మారుతాయని చెప్పి కొందరు పేదవాళ్ళు అనుకున్నారు. కానీ ఇప్పుడు అలా మా పరిస్థితి మారినట్టు లేదు. మనతో పాటు తను కార్మికుడు, తను లేబర్గా ఉన్నారు, తను కిరాయిలో ఉంటున్నారు. అసలు ఎట్లా తెలంగాణ వస్తే మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు కదా, అప్లికేషన్ చేసారు కదా, వచ్చిందా మరి మీకు? సార్, 10 సంవత్సరాల నుండి కిరాయిలు కడుతున్నాం, మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. కూలి పని చేసి మేము బతుకుతున్నాం. ఇప్పుడు మాకు అవి కూడా మాకు పని తలుగుతలేదు సార్. మాకు పని కావాలంటే ఏడ దొరకలేదు సార్. బాధకరమైన విషయం ఇది. అప్లికేషన్ ఇచ్చిన గవర్నమెంట్ 10, 20, 30 సార్లు ఇచ్చిన సార్, అసలు పట్టించుకుంటలేరు సార్. ఇది ఎంక్వైరీ అయిందా? ఎంక్వైరీ 10 సార్లు వచ్చి ఎంక్వైరీ చేసింది సార్, పట్టించుకుంటలేరు. గరీబ్ వాళ్ళకు ఇట్లా మళ్ళీ 10 సార్లు 20 సార్లు అప్లికేషన్ ఇచ్చినా ఇది పట్టించుకునే ప్రభుత్వం లేదు. ఒక కందిపప్పు కొనాలంటే 200 కిలో రూపాయలు ఉన్నది, మళ్ళీ 200 కి సంపాదించాలంటే ఒక దినం మొత్తం వెళ్ళిపోతున్నారు సార్. 5 బిడ్డలు ఉన్నారు సార్, మేము ఎట్లా గడపాలా? వాళ్ళ చదువులు, స్టడీంగు, మళ్ళా కిరాయా అవి, టెక్స్టులు బిక్స్లు ఎట్లా కట్టాలా సార్? మీరే చెప్పుర్రి. ఎట్లా నువ్వు సంపాదిస్తున్న సంపాదన ఎట్లా ఉంది, సరిపోతుందా సార్? 200, 300 రోజు కాస్తున్నాయి. ఆ తర్వాత 1 రూపాయి కూడా మిగులుతలేదు సార్. ఇక్కడ చేయాలంటే కూడా కూలి చేయాలంటే ఒక పని అస్సలు దొరకలేదు. చాలా బాధాకరమైన ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలో ఏమో సుధరిస్తలేదు. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం మంచిగా ఉండేనా, ఈ ప్రభుత్వం మంచిగా ఉందా? ఇంతకు ముందు గతంలో ప్రభుత్వాలు ఇంతకు ముందు సార్ కడుపు నిండా అన్నం దొరుకుతుండే. ఇంతకు ముందు ఉన్న కష్టాలన్నీ గరిబోళ్ళది మొత్తం వాళ్ళు తెలుసుకుంటే, ఇప్పుడు ప్రభుత్వం మొత్తం కత్రా అయినట్టు అయిపోయింది. ఇప్పుడు ఎవరు పట్టించుకుంటలేరు. 1 రూపాయి ఎవరికి అడుగుతున్నా ఒకళ్ళు అప్పులు ఇచ్చే అవసరం లేదు. పని దొరకలేదు సార్. ఇప్పుడు ఎట్లా మేము బండి కూలి అమలు పని చేసి మేము బతుకుతున్నాం. 200, 300 ఇంట్లోనే సరిపోతలేవు. అలా ఫీజులు మళ్ళా అవి అన్నీ ఎట్లా కట్టాలి సార్? మస్తు కష్టంగా ఉన్నది. మళ్ళీ ఇది 30, 40 సార్లు అప్లికేషన్ ఇస్తే కూడా ప్రభుత్వం పట్టించుకుంటారు ఎవరు లేరు సార్. ఇప్పుడు మరి ఇంకో 3-4 నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి. ఇదే ప్రభుత్వం ఉంటే మంచిగా ఉంటుందా, మారితే మంచిగా ఉంటుందా సార్? ఇది ఇప్పుడు ఇట్లా ఉంటే అందరు చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది సార్. ఇప్పుడు మారితే ప్రభుత్వం మంచిగా ఉంటుంది. మా గరీబ్ వాళ్ళకు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే మంచిగా ఉంటుంది. కానీ ఇసుంటి కష్టాలు అంటే ఊరేసుకొని మందు తాగి ఎవరైనా చచ్చిపోతారు సార్. ఇప్పుడు మా పిల్లలు బాధలు అంతా రోడ్డు పైన వస్తారు సార్. ఇప్పుడు ఇది ప్రభుత్వం పట్టించుకుంటలేరు. గరీబులకు మంచిగా చేస్తలేదా ప్రభుత్వం సార్? ప్రభుత్వం అస్సలు ఒక్క కూడా పని చేస్తలేదు. ఒకటి చేస్తుంది, ఒకటి మాట్లాడుతుంది సార్. ఇట్లా చేస్తున్నారు. ఏడన్నా పోతే కూడా మాకు ముందుగాల నుంచి పని చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏమైనా పని ఇమ్మంటే కూడా మాకు పని ఇస్తలేదు సార్. మా ఇల్లు ఎట్లా నడవాలా, ఇప్పుడు మా బతుకు ఎట్లా కావాలా సార్? ఈ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇప్పుడు మా పరిస్థితి ఏమవుతుంది సార్? మీరు చెప్పండి. ఆల్రెడీ ఇండ్లు కట్టిరు కదా, మరి ఎందుకు కట్టినవి గరీబులకు ఎందుకు ఇస్తలేరు మరి ఇండ్లు? ఏమో సార్, 30, 40 సార్లు మేము ఇట్లా పోయినాము, అడిగినాం, ఇస్తా అని అన్నారు. కానీ ఇచ్చే అవసరం ఇయ్యలేరు సార్. మరి ఇప్పుడు ఇప్పటికైనా ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇవ్వమంటావు అంతేనా? ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మా గరీబుల పరిస్థితి వాళ్ళు ఏర్పాటు చేసుకొని మా గరీబులకు ఆదుకుంటే ఇంతే కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు వస్తే ఎలక్షన్లు వస్తున్నాయి, అందరు ఇళ్ళకి వస్తారు కదా ఓట్లు వేయమని, ఏం చెప్తావు వాళ్ళకి? ఇప్పుడు ఇవి అన్ని బాధలు చెప్తాం సార్. ఇప్పుడు గిట్లా 20, 30, 40 సార్లు వచ్చినాం, మీతో ఉన్న గరీబుల బాధలు మీకు మొత్తం చెప్పినాం. మీరు పట్టించుకుంటలేరు. ఒకసారి అది ఓట్లేసి మళ్ళీ 5 సంవత్సరాల దాకా మాకు ఏడిపిస్తారు గరీబులకు, మేము ఎట్లా బతకాలా సార్? మీరు చెప్పరు. ప్రభుత్వం ఆదుకొనకపోతే మళ్ళీ ఎవరు ఆదుకుంటారు సార్? చెప్పరు మీరు.